రీమేక్ సినిమాలు చేయడం అనేది ఈ రోజుల్లో కామన్. ప్రతి ఒక్క హీరో కూడా రీమేక్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళైతే రీమేక్ సినిమాలతోనే కెరీర్ నెట్టుకొస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా కొందరు హీరోలు మాత్రం రీమేక్ సినిమాల జోలికి అస్సలు పోవడం లేదు. కెరీర్ మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు రీమేక్ సినిమాలే చేయలేదు. మహేష్ బాబు కెరీర్ మొదలుపెట్టి 20 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క రీమేక్ చేయలేదు మహేష్ బాబు. తను రీమేక్ సినిమాలు చేయలేను అని చెప్పాడు సూపర్ స్టార్ అల్లు అర్జున్. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇప్పటి వరకు అల్లు అర్జున్ కూడా రీమేక్ సినిమాలు చేయలేదు. కెరీర్లో ఒక్కసారి కూడా రీమేక్ చేయలేదు. ధృవ లాంటి సినిమాలు కూడా ఆఫర్ వచ్చినా అది చేయలేకపోయాడు బన్నీ. సాయిధరం తేజ్ హిట్ అయినా ఫ్లాప్ అయినా సాయిధరం తేజ్ కూడా స్ట్రైట్ సినిమాలే చేశాడు, కానీ రీమేక్ వైపు వెళ్ళలేదు. విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సైతం పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సంచలన సినిమాలు చేశాడు, కానీ రీమేక్స్ అయితే చేయలేదు. రానా దగ్గుబాటి వారసుడు రానా సైతం రీమేక్ సినిమాలు చేయలేదు. బెంగళూరు డేస్ తమిళ రీమేక్ బెంగళూరు నాటకాల్లో నటించాడు, కానీ తెలుగులో అది రిలీజ్ కాలేదు. శ్రీవిష్ణు మంచి సినిమాలు చేస్తాడు అనే పేరున్న శ్రీవిష్ణు కూడా ఇప్పటి వరకు రీమేక్ సినిమాల జోలికి పోలేదు. అఖిల్ అక్కినేని కూడా ఇప్పటి వరకు హీరోగా చేసిన సినిమాలు స్ట్రైట్ సినిమాలే. అయితే ఈయన చిన్నప్పుడు నటించిన సిసింద్రి మాత్రం రీమేకే.